భారతదేశంలో ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఎన్నో అద్భుత ఆలయాలు ఉన్నాయి. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా చోట్ల ఎన్నో ఆలయాలు ఉండగా పాకిస్తాన్లో ఇప్పటికీ కొన్ని ఆలయాలు భక్తులకి దర్శనమిస్తున్నాయి. మరి పాకిస్తాన్లో ఉన్న హిందూ ఆలయ స్థల పురాణం గురించి, ఆ ఆలయ విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్లోని కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్ అనే ప్రాంతంలో హింగ్లాజ్ దేవి ఆలయం ఉంది. సతీదేవి శరీర భాగాలు పడివెలిసిన శక్తి పీఠాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. అమ్మవారి తలభాగంలో కొంత ఈ ప్రాంతంలో పడిందని చెబుతారు. ఈ ఆలయంలో విశేషమేంటంటే ఇక్కడ అమ్మవారికి మూర్తిక రూపమంటూ ఏమీ ఉండదు. ఒక చిన్న గృహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పులిమిన ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని హింగళము అని పిలుస్తారు. అందుకే ఈ అమ్మవారికి హింగ్లాజ్ మాత అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ మరొక విశేషమేంటంటే కేవలం హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు కూడా ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. అక్కడ స్థానికులు ఈ ఆలయాన్ని నానీకి మందిర్ అని పిలుస్తుంటారు. పాకిస్తాన్లోని కటాస్ అనే గ్రామంలో కటాస్ రాజా మందిరం ఉంది. ఇది ఒక శివాలయం. మహాభారతంలో పాండవులు అరణ్యవాస ప్రాంతంలో ఉన్నప్పుడు కొంతకాలం ఈ ప్రదేశంలో గడిపినట్లుగా స్థల పురాణం పేర్కొంది. ఇంకా ఈ ఆలయ పురాణానికి వస్తే సతీదేవి అగ్నికి ఆహుతయిందని, శివుడికి తెలిసిన వెంటనే శివుడు కంటి నుండి 2 కన్నీటి చుక్కలు భూమి మీద పడగా, ఒకటి ఈ ప్రాంతంలో పడగా, రెండవది రాజస్థాన్లోని అజ్మీర్లో పడి పుష్కరాజుగా వెలిసిందని పురాణం. 2005లో ఈ ఆలయాన్ని భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ గారు సందర్శించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని నీలాం నది ఒడ్డున శారదాపీఠం ఉంది. ఇక్కడ శారదాదేవిని అష్టదశ శక్తి పీఠాలలో ఒకరైన సరస్వతీదేవుగా కొలుస్తారు. ఆదిశంకరుడు సర్వజ్ఞాన పీఠాన్ని ఇక్కడే అధిష్ఠించాడని చెబుతారు. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలా వ్యవస్థలో ఉంది. ఆదిత్య మందిరం. పాకిస్తాన్లోని ముల్తాన్ ప్రాంతంలో ఉన్న అతి పురాతనమైన ఆలయమే ఆదిత్య మందిరం. ఈ ఆలయాన్ని ముల్తాన్ సూర్యా దేవాలయమని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ఉన్న మూలస్థానం ఆధారంగా ఆ ప్రాంతానికి ముల్తాన్ అనే పేరు వచ్చిందని చెబుతారు. స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు జాంబవతికి కలిగిన కుమారుడు సాంబుడు ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించాడని పురాణంలో పేర్కొనబడింది. నారాయణ మందిరం. పాకిస్తాన్లోని కరాచీలో నారాయణ మందిరం ఉంది. ఈ ఆలయాన్ని 1849లో నిర్మించారు. ఈ ఆలయానికి హిందువులే కాకుండా ముస్లింలు కూడా వస్తుంటారు. 1947 తర్వాత ఈ ఆలయంలోని మూల విగ్రహాలను భారతదేశానికి తరలించారు. అైతే 1989లో కొంతమంది సాధువులు ఈ ఆలయాన్ని దర్శించగా ఆ తర్వాత ఇక్కడికి భక్తుల రాక పెరిగింది. శివహర్కరే ఆలయం. పాకిస్తాన్లోని కరాచీకి దగ్గరలో శివహర్కరే ఆలయం ఉంది. ఈ ఆలయంలో మహిషాసుని మర్దిని దర్శనముంటుంది. అమ్మవారి శక్తి పీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటని, ఇక్కడ సరస్వతీదేవి కన్ను పడిందని పురాణాలలో పేర్కొనబడింది. ఈ విధంగా పాకిస్తాన్లో ఈ 6 హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఇది విషయం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.